फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू लक्ष्मी स्वीट होम अंदर की नमस्ते अंडी कलसम कलसम पैन कोबरीका एम चेयाली कलसम लो उन्ना नील एम चेयाली कलसम किंद उन्ना बियानी एम चेयाली मनम तेलुसुकुंदामंडी अयिते वीडियो नेनु चूपिस्तू मीकु नेनु एक्सप्लेन चेस्तुन्नानु एदैना तप्पु उंटे नाकु किंद कामेंट बॉक्स लो नाकु फोर्स चेयंडी फ्रेंड्स इप्पुडु माकु लॉकडाउन कारणंगा माकु एमी दोरकने परिस्थितिलो मेमु उन्नामंडी ओकेना अयिते सिंपुल गा नेनु कलसान्नि तयारु चेस्तू ई कलसम मीद उन्न कोब्बरिकाय एम चेयाली नीळ्ळु एम चेयाली बिय्यं एम चेयाली कलसान्नि एप्पुडु कदपालनेदि ई रोजु मनं तेलुसुकुंदामंडि अयिते मुख्यंगा एं चेयाली చాలా మంది మనకి శుక్రవారం అమ్మవారికి ఎంత బాగా అలంకరించి చాలా చక్కగా మనం అమ్మవారిని పూజ చేసుకుంటాం కదండి అయితే చాలా మంది తెలియక సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత దీపాలు గగనమైన తర్వాత అమ్మవారిని కదిపేస్తారండి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని సాయంత్రం కదపొద్దండి శుక్రవారం సాయంత్రం కదపొద్దు చాలా అరిష్టమండి మర్నాడు శనివారం సాయంత్రం ఉదయం స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మవారిని ఆ పువ్వులన్నీ తీసేసుకోవాలండి అమ్మవారి అలంకరించిన పువ్వులన్నీ ముందుగా తీసేసుకోవాలి పువ్వులు తీసేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా ఒక మళ్ళీ పువ్వులు కొంచెం పెట్టుకొని ఆ దీపకుందులు ఉంటాయి కదండి ఆ దీపకుందులు కూడా తీసేసుకొని నీటిగా శుభ్రం చేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసి ముందు అమ్మవారిని నైవేద్యం సమర్పించాలండి నైవేద్యం ఏమిటంటే పెరుగన్నం కొంచెం పెట్టాలండి అది ఉప్పు లేని పెరుగన్నం పెట్టాలండి దద్దోజనం లాగా చేసినా పర్వాలేదు అమ్మవారికి చాలా ఇష్టమండి దద్దోజనం అంటే అయితే ఉప్పు వేయకూడదు అలాగా మనము ఆ ధూప దీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అష్టోత్రం చదువుకోవాలండి అష్టోత్రం చదువుకున్న తర్వాత ఆ తర్వాత ముందుగా మనం గణేషుని ఎలా పూజ చేసుకుంటామో ముందుగా గణపతిని కదపాలండి గణపతిని కదిపిన తర్వాత గణపతికి మనం పసుపు ముద్ద తయారు చేస్తాం కదండి ఆ పసుపు ముద్ద మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్క దగ్గర వేయొద్దండి మనం నీటిగా చేతులకి మంగళసూత్రానికి రాసుకున్న తర్వాత మిగిలిపోయిన తర్వాత ఏదైనా మొక్కైనా వేసేసుకోవచ్చు లేదు అంటే మనం సింక్లో దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి అయితే ఇంకొకటి ఏంటంటే పైన ఉన్న కొబ్బరికాయ ఏం చేయాలని ఏం చేయాలంటే అమ్మవారికి కదిపిస్తాం కదా పైన కొబ్బరికాయ తీసేసుకొని మన కొబ్బరికాయ కోసం ఇప్పుడు మాట్లాడుకుందామండి కొబ్బరికాయ అనేది ఇంటందరూ ప్రసాదంగా స్వీకరించాలండి అది ఏంటంటే పచ్చళ్ళు గట అయితే మనం చేయొద్దండి ఏదైనా స్వీట్స్ చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇంటిల్ల పది తినాలండి ఆ తర్వాత దానిలో ఉన్న వాటర్ కలసంలో ఉన్న వాటర్ ఏం చేయాలంటే మనం ఇంటిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందికి మనం తమలపాకులతో మనం కొంచెం చల్లుకోవాలండి వాటర్ని ఆ తర్వాత ఇల్లు మొత్తం చల్లుకోవాలండి ఆ తర్వాత మనం ఆ వాటర్ని ఏదైనా మొక్కకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అలా ఆ కింద ఉన్న బియ్యాన్ని పాయసంగా తయారు చేసుకొని మనం ఇంటిల్లి పాది తినాలండి అయితే కలసం ఏం నీళ్ళు ఏం చేయాలి కొబ్బరికాయ ఏం చేయాలి ఆ కింద బియ్యం ఏం చేయాలనేది మీకు ఇప్పుడు నేను చెప్పాను కదండి చాలామంది మేము కొబ్బరికాయని మేము పాయసంగా చేసు అదే మేము స్వీట్గా చేసుకోమ అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రటి క్లాత్లో కొబ్బరికాయ కట్టేసుకొని ఇంటి గుమ్మం కూడా కట్టేసుకోవచ్చండి ఎందుకంటే అమ్మవారి స్వరూపం కదండి అది ఆ రోజు మనం చేసింది చాలా మంచిదండి గుమ్మానికి కట్టేసుకున్న తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్ అయిన తర్వాత అమ్మవారి అది కొబ్బరికాయని గంగలో కలిపి వచ్చండి అలాగే చేసుకోవచ్చండి లేదు అంటే మనం ఏదైనా కొబ్బరి ఉండలు కానీ ఏదైనా స్వీట్ రెసిపీస్ అయితే చేసేసుకొని తినేసుకోవచ్చండి ఎట్టి పరిస్థితుల్లో పచ్చళ్ళు అయితే చేయొద్దండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఎక్కువగా పువ్వులు లేకపోవడం నేను కొంచెంగా అలంకరించుకొని వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి లాక్డౌన్ కారణంగా ఓకేనా ఈ వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కొడితే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్.